ప్రకాశం జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని అనుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. గిద్దలూరు మండలం ముడ్లపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 40 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ముడ్లపాడు తన ఇంటి నుండి వెళ్ళిపోయిన ఈ సయ్యద్ మియా అనే వ్యక్తికి, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యక్తికి ఒకేలా దగ్గర పోలికలు ఉండడంతో ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని తెచ్చి అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. నేడు కర్మకాండలు నిర్వహిస్తున్న సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయిన సయ్యద్ మియా అనే వ్యక్తి ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు. కానీ మధ్య ఎత్తినామే ఎక్కడ దొరకట్లేదు. కానీ ఒక 4 రోజుల ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మార్కాపురం స్టేషన్లో చనిపోయారని. తీరా చూసేసరికి మా బాబాయ్ అని మేము తెచ్చుకున్నాము. అన్నీ మా కార్యక్రమాలన్నీ చేసుకున్నాము. రేపు ఉదయం మేము చేసుకోవాలి, 4వ రోజు ఉంది. కానీ తీరా చూసేసరికి మా బాబాయ్ ఇంటికి వచ్చేసాడు. మాకు చాలా సంతోషంగా ఉంది.